కృష్ణా జిల్లా మైలవరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవిని నుమ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆదర్శవాదుల విగ్రహాల వద్ద నిరసన తెలపడానికి అనుమతులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావు అరెస్ట్ అక్రమం అన్నారు. ఏ విధంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, అవన్నీ కూడా రేపు ప్రజలే ఈ బ్యాలెట్ ఓటు బ్యాలెట్ ద్వారా వచ్చే ఓటు ద్వారా ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేక హోదా అడిగారా, పోలవరం డబ్బులు అడిగారా, మూడు రాజధానిలో విశాఖపట్నం వెళ్తానని చెప్పారంట. ఇక్కడ మన ఆస్తుల విలువలు పడిపోయి, మన భూముల విలువలు పడిపోయి ఇక్కడ అమరావతి ప్రాంత రైతులు 401 రోజుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే దగ్గర 2600 కేసులు